ವಂದನಾಳು ವಂದನಾಳು ಅಭಿನಂದನ ಚಂದನಾಳಿವೆ ಮಾ ಅಭಿನಂದನ ಚಂದನಾಳಿವೆ ಶ್ರಮದಾಸನಿ ಹಾಯುಕುಲಕು ತಲವಂತನಿ ಸೈನಿಕುಲಕು ಭರತವಾದ ಪುರೋಗತಿಕಿ ಪ್ರಾತಿಪದಿಕಲವು ಘನುಲಕು ವಂದನಾಳು ವಂದನಾಳು ಉಡನೆ ತಲೆಯ ಕುಲಕಿಂಪದ ರುದಿರಂ ಶ್ವೇತಂಕಾಗ ಪತಿಡಿಲು ಪಂಡಿಂಚುನಟ್ಟಿ ಪ್ರಗತಿ ಮಾರ್ಗ ದರ್ಶಕುಲಕು ವಂದನಾಳು 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 ಅಭಿನಂದನ ಚಂದನಾಳಿವೆ ಮಾ ಅಭಿನಂದನ ಚಂದನಾಳಿವೆ ವಂದನಾಳು ಅಂತೇ ನಮಸ್ಕಾರಾಲು ಅಭಿನಂದನ ಅಂತೇ ಮೆಚ್ಚುಕೋವಡಂ ಚಂದನಮು ಅಂತೇ ಗಂಧಂ ಗಂಧಂ ಎಲಾ ಉಂಟುಂದಿ ಚಲ್ಲಗಾ ಉಂಟುಂದಿ ಅಭಿನಂದನ ಅನೇಟುವಂತಿ ಚಲ್ಲನೈನಟುವಂತಿ ನಮಸ್ಕಾರಾಲು ಮೀಕು ಇದೇ ಶ್ರಮದಾಸನಿ ಹಾಲಿಕುಲಕು ತಲವಂತನಿ ಸೈನಿಕುಲಕು ಭರತನಾಥ ಪುರೋಗತಿಕಿ ಪ್ರಾತಿಪದಿಕಲ ಧನುಲಕು ವಂದನಾಳು ವಂದನಾಳು ಶ್ರಮದಾಸನಿ ಹಾಲಿಕುಲಕು ಶ್ರಮನು దాచుకోనటువంటి హాలికులు అంటే రైతులు ఎల్లప్పుడూ కూడా కష్టపడేటువంటి తత్వం కలిగిన వారు రైతు తన వంశని సైనికులకు ఎవరికి లొంగనటువంటి సైనికులకు భరత మాత పురోగతికి భారత మాత యొక్క పురోగతి అంటే అభివృద్ధికి ప్రాతిపదికలకు ఘనులకు ప్రాతిపదికలు అంటే మూల స్తంభాలైనటువంటి ఘనులకు గొప్ప వాళ్లకు శ్రమను దాచుకోనటువంటి రైతులకు ఎవరికి లొంగనటువంటి సైనికులకు భారత మాత యొక్క అభివృద్ధికి మూల స్తంభాలైనటువంటి గొప్ప వాళ్ళు ఎవరిక్కడ రైతులు సైనికులు అటువంటి రైతులకు సైనికులకు వందనాలు వందనాలు ఇవే నా నమస్కారాలు ఉడని తల్లి కులకింపగ రుధిరం శ్వేదమ్ము కాగ పచిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు ఉడమి తల్లి అంటే భూమాత కులకింపగా సంతోషపడేటట్లుగా రుధిరం శ్వేదము కాగా రుధిరము అంటే రక్తము శ్వేదము అంటే చెమట రక్తం చెమటలా మారుతున్నప్పటికీ పచిడిని పండించునట్టి బంగారం లాంటి పంటను పండించి ప్రగతి మార్గదర్శకులకు ప్రగతి అంటే అభివృద్ధికి మార్గదర్శకులకు మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళు భూమాత ఆనందపడేటట్లుగా రక్తాన్ని చెమటగా మార్చి బంగారం లాంటి పంటను పండించి అభివృద్ధికి మార్గాన్ని చూపేటువంటి వాళ్ళు ఎవరు రైతులు అటువంటి రైతులకు వందనాలు ఇవే నా నమస్కారాలు తండ్రికి తను రెప్పలాగా చేను చుట్టు కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు ప్రలోభాల మాయలోన పడిరోవని నిర్మలులకు నిమిషమేని విధిమరు అని ఇంటి కర్మ తీరులకు వందనాలు వందనాలు అధిష్టాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్చి దేశభక్తి ఖడ్గంగా శత్రు మూకలను దున్ని దేశ కీర్తి బావుటాను ఎగరేసిన ఘన ధనులకు వందనాలు వందనాలు కంటికి కనురెప్పలాగా కంటిని ఏ విధంగా అయితే కనురెప్ప కాపాడుతుందో చేను చుట్టూ కంచెలాగా చేను అంటే పొలం పొలానికి కంచె ఏ విధంగా అయితే రక్షణ కల్పిస్తుందో జన్మభూమి కవచమైన మన జన్మభూమి మొత్తానికి కూడా రక్షణ కవచమైనటువంటి ఘన వీరులు గొప్ప వీరులు జవానులకు సైనికులకు కంటిని కనురెప్ప ఏ విధంగా కాపాడుతుందో చేనుకు కంచె ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో అలాగే జన్మభూమి అంతటికీ కూడా రక్షణ కవచాలు ఎవరిక్కడ జవానులు అంటే సైనికులు అటువంటి సైనికులకు వందనాలు ఇవే నా నమస్కారాలు ప్రలోభాల మాయలోన పడిబోవని నిర్మలులకు నిమిషమేని విజ్ఞరు అని నీతి కర్మ శీలులకు వందనాలు వందనాలు ప్రలోభాల మాయలోన పడిబోవని నిర్మలులకు నిర్మలులు అంటే స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారు ఎటువంటి ప్రలోభాలకు కూడా పడకుండా స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారు ఎవరిక్కడ సైనికులు నిమిషమేని విజ్ఞరు అని నీతి కర్మ శీలులకు ఒక్క నిమిషము కూడా తమ కర్తవ్యాన్ని మర్చిపోకుండా నీతితో ప్రవర్తించే వారు ఎవరు సైనికులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కర్తవ్యాన్ని మర్చిపోకుండా ఉండేటువంటి నీతితో ప్రవర్తించే వారు ఎవరు సైనికులు అటువంటి సైనికులకు వందనాలు వందనాలు ఇవే నా నమస్కారాలు అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్చి దేశభక్తి ఖడ్గంగా శత్రు మూకలను దున్ని దేశ కీర్తి బావుటాను ఎగరేసిన ఘన జనులకు వందనాలు వందనాలు
అవిశ్రాంత తేజంతో ఆకలి మంటలు మార్చి అవిశ్రాంత అంటే ఎటువంటి విశ్రాంతి కూడా లేకుండా తేజంతో చేసినటువంటి వ్యవసాయం ఎటువంటి విశ్రాంతి అనేది లేకుండా వ్యవసాయం చేసి ఆకలి మంటలను మార్చి ఎందరో యొక్క ఆకలి మంటలను మార్చినటువంటి వాడు ఎవరు అంటే రైతు. దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని దేశభక్తి అనేటువంటి ఖడ్గంతో అంటే కత్తితో శత్రుమూకలను దున్ని శత్రు గుంపులను చీల్చి చెందాడి దేశ కీర్తి భావుతాను ఎగరీసిన ఘనజనులకు. దేశ కీర్తి అనేటువంటి భావుత అంటే జెండా ఎగరేసిన ఘనజనులకు దేశ కీర్తి అనేటువంటి జెండాను ఎగరేసినటువంటి ఘనజనులు గొప్ప జనులు ఎవరిక్కడా రైతు సైనికులు. అటువంటి రైతుకు సైనికులకు వందనాలు వందనాలు. ఇవే మా నమస్కారాలు. ఇంతటితో అభినందన అనేటువంటి పాఠ్యభాగం సమాప్తం.